ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేయొచ్చు. ఆ శత్రు దుర్భేర్య క్వాడ్ను నిర్మిద్దాం. ఇక ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చ. బంగ్లాదేశ్ మార్స్ మారిష్ ప్రధానులతో మీటింగ్ అంటూ చూడొచ్చు. ఇక జో బైడెన్ తో ప్రధాని మోదీ నేడు రేపు జీ ట్వంటీ సమావేశాలు. ఢిల్లీకి చేరుకున్న అగ్రదేశాల అధినేతలు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడ్డది. ఒకసారి జీ ట్వంటీ సదస్సుకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని పేపర్లో కూడా ఇదే వస్తుంది. ఇగో చైనాకు చెక్ పెడదాం, స్వేచ్ఛాయుత సమ్మిళిత సుస్థిర ఇండో పసిఫిక్ కోసం కృషి చేద్దాం. ఎందుకు క్వాడన్ బలోపేతమే మార్గం. మోడీ జో బైడెన్ సంయుక్త నిర్ణయం. ఇరు దేశాల నేతల ద్వైపాక్షిక చర్చలు పలు రంగాలలో సహకారానికి నిర్ణయం. ఉమ్మడి ప్రకటన విడుదల. వచ్చే ఏడాది ఐఎస్ఎస్ కు కలిసికట్టుగా ప్రయాణం. ఐఎస్ఎస్ కు ఇక మానవ సహిత అంతరిక్ష యాత్రకు కసరత్తు. భారత సైన్యానికి రిమోట్ విమానాలు. 5G 6G పై ఉమ్మడి పరిశోధన. ఐరాసలో భారత్ కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు అంటూ కూడా చూడొచ్చు. ఇక ఢిల్లీలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత. జీ ట్వంటీ నేపథ్యంలో దుర్భేద్యంగా మారిన నగరం. 50,000 మందికి పైగా భద్రతా సిబ్బంది ముమ్మరంగా పెట్రోలింగ్ తనిఖీలు. 19 మంది మహిళా షార్ట్షూటర్లు జీగ కన్నుతో నిరంతర అపహారాయిక సహకరిస్తున్న వాయుసేన. ఎన్ఎస్జీ ఇక నగర వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ అంచెలు. నిర్మానుష్యంగా మారిన దేశ రాజధాని. ఇక ఢిల్లీలో ఏర్పాటు చేసిన కళాఖండాల స్టాల్స్ అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి జీ ట్వంటీ హస్తకళ ఎగ్జిబిషన్ లో తెలుగు స్టాల్ విక్రయానికి ప్రముఖ హస్తకళ ఉత్పత్తులు. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ ప్రత్యేక ఆకర్షణ. దేశ విదేశాద నేతలకు వెండి తీగలతో తయారు చేసిన 200 బ్యాడ్జీలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసింది. మొత్తానికి దాంతో పాటుగా ఇక్కడ ఏమంటున్నాడు రాహుల్ గాంధీ అంటే, దేశంలో వ్యవస్థలపై దాడి, మైనార్టీ దళిత వర్గాలపై దౌర్జన్యాలు, భారత్ లో హింస వివక్ష పెరిగిపోతున్నాయి, రష్యా ఉక్రెయిన్ వివాదంతో కేంద్ర ప్రభుత్వం వైఖరితో ఏకీభవిస్తున్నామంటూ కూడా రాహుల్ కు సంబంధించి ప్రధానంగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి జీ ట్వంటీ సదస్సుకు సంబంధించి మీరు ప్రధానంగా చూడొచ్చు. ఏ పేపర్ ఆన్ చేసినా కూడా ఇవాళ జీ ట్వంటీ సమస్య ఇవాళ రేపు ఉంటది. ఇక్కడ దాదాపుగా అన్ని దేశాలకు సంబంధించి ఆల్మోస్ట్ జీ ట్వంటీ సదస్సుకు సంబంధించి వివిధ దేశాల నుంచి 20 దేశాల అధినేతలకు సంబంధించి ప్రతినిధులు కేంద్ర మంత్రులు రిసీవ్ అయితే చేసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో కూడా భారత్ కు సంబంధించి ఇక్కడ ఢిల్లీకి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఏంది అంటే, మొత్తానికి జీ ట్వంటీ సదస్సు డీగ కన్నుతో పహారా కాస్తున్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలు మొత్తం నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి. దీంతో ఏంటంటే భారతదేశ భవిష్యత్తుకు ఒక భరోసా లాంటిది. ఎందుకు అంటే ఇతర దేశాలతో మనకున్న స్నేహపూరితక వాతావరణానికి సంబంధించి చాలా అవసరం. ఎందుకు అంటే మనల్ని ఏంది అంటే ఇక్కడ రాజకీయ పరిస్థితుల కోసం కొన్ని జాతీయ మీడియాలో డిబేట్లు పెట్టినప్పుడు కూడా కొన్ని దేశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ అసహనాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడదు. సో ఈ రోజులలో ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా మీరు చూడొచ్చు అన్ని దేశాలకు సంబంధించి ఒక సమ్మిట్ ఇక్కడ జీ ట్వంటీ సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల వాళ్లకు మనకు స్నేహపూరిత వాతావరణంతో పాటు భారత్ కు సంబంధించి కీర్తి పతాకం కూడా ఎగురుతుంది అనేది ప్రధాన అంశం.